ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఐసీసీ లో చేరపడింది. వరల్డ్ కప్ ట్రోఫీని అందించేందుకు తనని పిలవలేదని అడిగిన ఐసీసీ ప్రెసిడెంట్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ ముస్తఫా కమాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఇంతకుముందే ఐసీసీ చైర్మన్ శ్రీనివాసంతో కమాల్ కి వివాదాలు ఉన్నాయి. వాటిపై తనకెవరూ మద్దతుగా నిలబడకపోవడం, వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియాకి అనుకూలంగా వచ్చిన నిర్ణయాలపై ఎవరూ స్పందించకపోవడంతో ముస్తఫా కమాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. We'll be right back.